తప్పించుకుంటే తప్పులు ఒప్పైపోతాయా, లేదంటే వాదనలతో సరిపెట్టి ఒక బలమైన వాదన వినిపిస్తే నిజాలు అబద్ధాలైపోతాయా? ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఐటీ దాడుల వెనక ఎవరున్నారు అనే దాని మీద తెలుగుదేశం పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది అనేది వైసీపీ నేతలు చాలా బలంగా వినిపిస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ. దీనికి కారణం ఏంటి అంటే, ఒకప్పుడు మాజీ పిఎస్గా పనిచేసిన వ్యక్తి తమ దగ్గర పనిచేసినంత మాత్రాన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చాలా బలంగా వినిపిస్తున్నారు. అంటే ఎక్కడో ఒక చిన్న కార్యకర్త దొరికినా, వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా ఏదైనా జరిగినా అది వెంటనే జగన్ గారికి ముడిపెట్టేసి వైఎస్ఆర్సీపీని రోడ్డును లాగేసే ప్రయత్నాలు చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? అంటే తమ దాకా వస్తే అవి తప్పులు ఒప్పులైపోవాలి, అవతల వాళ్ళ దగ్గర మాత్రం ఒప్పులైనా తప్పులుగా చూపించేసి ఒక ముద్ర వేసేయాలి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇలాంటి పనులు చేస్తుందా అనేది వైసీపీ ప్రధానంగా సూటిగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. దీనికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే ఐటీ దాడులు జరుగుతున్నాయో, ఎప్పుడైతే 2,000 కోట్ల రూపాయలు అక్రమ తరలింపు జరిగిందని చెప్పి ఐటీ అధికారులే స్వయంగా మీడియాకి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, అప్పుడే తెలుగుదేశం పార్టీ నేతల మీద అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక వ్యక్తుల మీద కొన్ని ఆరోపణలు మొదలయ్యాయి. ఎందుకంటే ఐటీ దాడులు జరిగింది తెలుగుదేశానికి చెందిన వ్యక్తులు కాదా అనేది మొదటి ప్రశ్న. లోకేష్ సన్నిహితుల మీద జరిగిన ఐటీ దాడులు అవాస్తవమా అనేది రెండో ప్రశ్న. 2,000 కోట్ల రూపాయల అక్రమ తరలింపులు జరిగాయనే డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ఒక డైరీ, అలాగే ఒక లాకర్లో 150 కోట్ల అక్రమ తరలింపుకు సంబంధించిన డాక్యుమెంట్లు దొరికిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన పిఏ కాదా అనేది మూడో ప్రశ్న. అంటే ఇవన్నీ ఓకే అని చెబుతూనే అతనికి మాకు ఏ సంబంధం లేదు, అతనికి తెలుగుదేశం పార్టీకి లింక్ పెట్టద్దు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఒక కుట్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణల మీద వైసీపీ నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. ఒక తప్పుని తప్పు కాదు అని చెప్పి దాన్ని ఒప్పు చేసే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళితే గనక ఏదైనా బలంగా ఒక వాదనను వినిపించేసి పార్టీ వేరు, అధికారం వేరు, పార్టీ వేరు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు వేరు, పార్టీ వేరు, గతంలో జరిగిన అక్రమ లావాదేవీలు వేరు అని ప్రతి దానికి సంబంధం లేదని చెప్పి వాదించినంత మాత్రాన నిజాలు మరుగును పడిపోతాయా, లేదంటే నిజాలు అవాస్తవాలుగా మారిపోతాయా అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఈ ఐటీ దాడుల నేపథ్యంలో ఎప్పుడైతే 2,000 కోట్ల రూపాయల అక్రమ తరలింపు జరిగిందనేది బయటపడిందో, మున్ముందు ఇంకా లోతుగా విచారణలు చేస్తే మొత్తం ఇప్పుడే తీగ కదిలింది, ఇంకా డొంక కదలలేదు, ఆ తీగ లాగే ప్రయత్నం మాత్రమే జరిగింది, తీగ పూర్తిగా లాగితే డొంక మొత్తం బయట కదులుతుంది, ఆ డొంకలో నక్కి ఉన్న కీలక వ్యక్తులందరూ కూడా బయటకు వస్తారు, అసలైన వ్యక్తులు వాళ్ళు బయటకు రావాలి, కానీ ఈ చిన్న చేపలను పట్టుకుని ఉపయోగం ఏముంది అనేది వైసీపీ శ్రేణుల నుంచి వస్తున్న విమర్శ. చూద్దాం అసలు తిమింగులాలు ఎవరు, అసలు చేపలు ఎవరు, తీగ లాగడం మొదలైంది కాబట్టి డొంక కదులుతుందా లేదా, ఆ డొంకలో దాక్కున్న నేతలు లేదంటే ఆ డొంకలో దాక్కున్న అవినీతి పందికొక్కులు బయటకు వస్తాయా లేదా అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.